కృతజ్ఞతలు మనం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు మాధవరెడ్డి గారు చెప్పినట్టుగా అంటే కొంతమందితో స్టార్ట్ అయిపోయి తెలంగాణ కల్చరల్ సొసైటీ అనేది మరి ఒక 500 మంది సభ్యులతో ఇక్కడ ఫౌండేషన్ చేసుకుని నడుస్తున్నటువంటి ఈ సంస్థని మీరంతా కలిసికట్టుగా అంటే రాబోయే సంవత్సరానికి రాబోయే ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భ కాలానికి 1000 మందితో మీ సొసైటీని నిర్మించుకొని సింగపూర్లో అత్యధిక బలం కలిగిన ఏకైక సంస్థగా మీరు రూపొందించాలని చెప్పి మీతో మనవి చేస్తూ ఇంకొక నా కోరిక ఏంటంటే ఇక్కడ పద్మ పండుగ చేశాడని తెచ్చింది. అదే రకంగా ఎన్నో కల్చరల్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నా విన్నపం ఏంటంటే బోనాల పండుగను మీరు చేసినట్టయితే మరి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అయినటువంటి బోనాల పండుగను కూడా మీరు ఘనంగా నిర్వహించాలని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ ఈ అవకాశాన్ని అంటే ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రాంలో వచ్చినటువంటి హేమచంద్ర గారికి అట్లాగే మరి సతీమణి గారికి మరి ఈ జబర్దస్త్ టీమ్కి మిగతా సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన తెలంగాణ కల్చరల్ సొసైటీ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జై తెలంగాణ.